ఓం హరే కృష్ణ, స్వాగతం సుస్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ కథల్లో మనం చర్చించుకునే అంశం, అన్ని కార్యకలాపాల్లో మనసులో సమానత్వం కలిగి ఉండటమే మన భగవద్గీత యొక్క సారాంశం అని వివరించడానికి ఒక సాధారణ కథనం. ఒక వ్యాపారి ఎప్పటిలాగే మార్కెట్ గుండా వెళ్తున్నాడు. అక్కడ అతను అమ్మకానికి సిద్ధంగా ఉన్న మంచి జాతి ఒంటెను చూశాడు. ఆ వర్తకుడు మరియు ఆ ఒంటెలు అమ్మేవాడు ఇద్దరు బేరసారాల్లో ఆడడంలో నిష్ణాతులు. అక్కడ భీకర బేరసారాలు మొదలయ్యాయి. ఒంటెలు అమ్మేవాడు తన నైపుణ్యాన్ని ఉపయోగించి వ్యాపారాన్ని ఒప్పించి అతను నిర్ణయించిన మంచి ధరకు ఒంటెను విక్రయించాడు. మేము ఇంత అద్భుతంగా బేర కుదుర్చుకున్నామని సంతోషిస్తూ వ్యాపారిని కూడా కొత్తగా వచ్చిన ఒంటెను తన పశువులు పెంపకానికి తీసుకెళ్లాడు. ఇంటికి చేరుకోగానే వ్యాపారి తన సేవకుడిని పిలిచి ఒంటెలోని జీను తీయడంలో సహాయం చేయమని అడిగాడు. ఆ బరువైన జీను ఒంటరిగా మోయడం కూలికి చాలా కష్టంగా ఉండేది. సేవకుడికి జీన్ మీద దాచి ఉన్న చిన్న వెల్వెట్ బ్యాగ్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా బ్యాగ్ నిండా విలువైన నగలు కనిపించాయి. వెయిటర్ చాలా సంతోషంగా ఉన్నాడు. మాస్టర్, మీరు ఒంటెను కొన్నారు, అయితే ఉచితంగా వచ్చే వీటిని చూడండి అన్నారు. సేవకునికి అరచేతిలో ఆభరణాలు చూసి వ్యాపారి చలించిపోయాడు. అవన్నీ అసాధారణ రకాలు. సూర్యకాంతిలో అవి మెరుస్తూ కాంతిని ప్రసరింపజేశాయి. నేను ఒంట కొన్నాను అన్నాడు. ఈ నగలు కాదు, నేను వెంటనే వెళ్ళి ఒంటెల వ్యాపారికి దీన్ని తిరిగి ఇస్తాను. ఉద్యోగి ఆశ్చర్యపోయాడు. అతని యజమాని నిజంగా మూర్ఖుడు. మాస్టర్, మీరు దీన్ని మీ వద్ద ఉంచుకోవచ్చు, ఇది ఎవరికి తెలియదు అన్నారు. కానీ వ్యాపారి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు. అక్కడున్న వంటల వ్యాపారిని చూసి వెల్వెట్ పర్స్ అతనికి ఇచ్చాడు. వంటల వ్యాపారి చాలా సంతోషించాడు. భద్రత కోసం ఈ ఆభరణాలు జీని కింద దాచాను, అది మర్చిపోయాను. ఇప్పుడు మీకోసం ఆభరణాల్లో ఒక దాన్ని ఎంచుకోండి, అది బహుమతిగా ఉండనివ్వండి. వ్యాపారి, నేను వంట కోసం మాత్రమే చెల్లించాను, నాకు వంట చాలు కాబట్టి ధన్యవాదాలు, నాకు ఎలాంటి పారితోషికం అక్కర్లేదు. కానీ వ్యాపారి అతను మళ్ళీ నిరాకరించినప్పటికీ వంటల వ్యాపారి కొనమని పట్టుబడ్డాడు. చివరికి వ్యాపారి ఒక వింత నవ్వుతో, నేను ఈ వెల్వెట్ పర్సును మీకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను, వెంటనే నేను ఇప్పటికీ దాని నుండి రెండు విలువైన ఆభరణాలను తీసుకొని నా కోసం ఉంచుకున్నాను. దీని అర్థం నా నిజాయితీ మరియు నా బలమైన మనసు యొక్క సమతుల్యత అన్నారు. మన భగవద్గీత యొక్క సారాంశం ఏమిటంటే, ఒక వ్యక్తి తన అన్ని కార్యకలాపాల్లో మరియు వివిధ పరిస్థితుల్లో మనసులో సమదృష్టితో ఉండాలి. సమతుల్యం అనేది మనిషి యొక్క సరైన వైఖరి యొక్క అభివ్యక్తి. విస్తృతంగా చెప్పాలంటే ఇది అతని పాత్రకు ప్రతిబింబం. ఓం శాంతి, ఓం శాంతి. వాయుగం చిరకాలం జీవించండి. ఓం శాంతి, ఓం శాంతి. సమస్త లోకాశుకన్ భవంతు, సమస్త లోకాశుకన్ భవంతు, సమస్త లోకాశుకన్ భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణం.